హలో ఎవ్రీవన్. ఈరోజు వచ్చరికి జనవరి 24th బుధవారం సాయంత్రం 4:30 అవుతుంది. ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరమైన వ్యక్తి మన జై గణేష్. నేను ఫేమస్ అలా తెలియదు కానీ నాకంటే ఫేమస్ మన మా ఫామ్లోనూ మన ఫామ్లో కూడా సో జై వీడియోస్ జై అప్డేట్స్ ఫాలో అవుతుంటారు. సో తను చేసే కంటెంట్స్ కానీ తన వీడియోస్ కానీ ఎక్సలెంట్గా ఉంటాయి. అండ్ నేను కూడా రెగ్యులర్గా జై వీడియోస్ని ఫాలో అవుతుంటాను. చాలా బాగా చేస్తున్నాడు. అండ్ ఎలా అయితే సపోర్ట్ చేశారో అంతకు మించి సపోర్ట్ చేసి అండ్ చాలామంది కోలరాంగులకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు అనేది ఏంటంటే ఇందులో ఏమీ రాదంటారు. సో రావట్లేదంటే కారణం వాళ్ళు ఏం చేయట్లేదని, వస్తుందంటే కారణం వాళ్ళు ఏదో కష్టపడుతున్నారని. అందుకు పూర్తి ఉదాహరణ చెయ్యి. వయసు చాలా చిన్నదైనా సరే 60-70 వేలు పెట్టుబడి పెట్టి ఒక చిన్న ఫామ్ స్టార్ట్ చేసి దాన్ని మళ్ళీ నడిపిస్తూ ముందు తీసుకెళ్తూ మళ్ళీ ఇంకొక స్టెప్ ముందుకెళ్తూ అన్న మనం మీరు ఇచ్చిన బ్రీడరు ప్రజెంట్ బ్రీడింగ్లో నుంచే ఉంది, దానికి రెస్ట్ లేదు, దానికి రెస్ట్ ఇస్తే బాగుంటుంది, లేదా మీకు అవకాశం ఉండే దాన్ని బ్రీడర్ ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. జస్ట్ మామూలుగా అడిగాడు, రిక్వెస్ట్ మేనర్లో చాలా చక్కగా పద్ధతిగా అడిగాడు. కొంతమందిని చూస్తే తిట్టబుద్ధి అయింది, కొంతమంది చూస్తే పెట్టబుద్ధి అయింది. అందులో గణేష్ ఎప్పుడు అడిగినా సరే కాదనలేము, ఏది అడిగినా సరే లేదనలేనట్టుగా ఉంటుంది. ది వే ఆఫ్ బిహేవియర్ కానీ, పెద్దవాళ్ళ మీద రెస్పెక్ట్ కానీ, వాట్ ఎవర్. సో చిన్న వయసులో ఇంతలాగా ఉండడం అంటే గ్రేట్. సో అడగడంతో వచ్చాడు. వచ్చిన తర్వాత మనకు కొంచెం షార్టేజ్ ఉన్నా సరే గణేష్ అడిగాడని చెప్పి లేదనకుండా కూడా ట్రై చేసాం. అందులో పెరుగుకి సంబంధించిన అబ్రాస్ అయితే నచ్చిందన్నారు, తీసుకెళ్తున్నాడు. సో దీని చిక్స్ను కూడా ప్రతి ఒక్కరు తీసుకోండి. ప్రదీప్ ఫార్మ్స్లో కొన్నా కొనకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనం ఎక్కడో చోట బిజినెస్ చేస్తున్నాం. బట్ ఇలాంటి చిన్న వ్యక్తులు మీరు సపోర్ట్ చేయండి. మంచి క్వాలిటీ పెట్టలు, మంచి క్వాలిటీ బ్రీడర్తో చాలా తక్కువ రేటుకి. ఒకరోజు పిల్ల 800 అంటే మా దగ్గర 1200 రూపాయలు. సో జై దగ్గర అయితే కేవలం 800 అక్కడే కొనుక్కోండి అంతే. ఇంకా జై ఇంకేం చెప్తావు? చెప్పడం కదా మంచిది ఇచ్చావనియా. ఏదోటి కాకుండా బ్రీడింగ్లో వాడేదే తీసుకున్నాను, అదే తీసుకోమన్నాం. దాని ఇంకేం చెప్తావా? ఇంకేం చెప్పను, మళ్ళీ బ్రీడర్ తన్నా చెప్తావని. సరే అంతే. ప్రతి ఒక్కరు జైని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఈ ఫీల్డ్లో ఆర్థికంగా నిలదొక్కోవాలంటే ఎప్పుడు ఏదో సేల్ చేస్తూ ఉండాలి. తను సేల్స్ చేస్తేనే మళ్ళీ మళ్ళీ బ్రీడర్స్ మార్చగలగలరు, బ్రీడర్స్ని చేంజ్ చేయగలుగుతారు, మంచి క్వాలిటీ ఇవ్వగలుగుతారు. సో థ్యాంక్ యూ. ఇంకా మాట అదే మా ఛానల్ పోయింది కదా, మళ్ళీ ఛానల్